ప్రస్తుతం పూర్తిగా గ్యారంటీల మీద నడుస్తుంది తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే మిగిలిన పార్టీ కానీ ఇప్పటికే అధికారంలోనే బీఆర్ఎస్ ఏం చేస్తామనేది చెప్పేసింది ఆ ధరణి కానీ లేదంటే రైతు బంధు కానీ అలాగే ఐదు లక్షల వరకు భీమా కానీ ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది అయితే ఇవాళ చెప్తున్నది గ్యారంటీలు అంటున్నారు అంటే హామీలు వేరు గ్యారంటీలు వేరే అనేది ఈ గ్యారంటీలు అంటే మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాము అనేది రైతులకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తాం మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాము అనేది ఇది పూర్తిగా రైతులు నమ్ముతారా లేదనేది అలాగే వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా అలాగే ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ల్యాండ్ కమిషన్ ఏర్పాటు అంటే వాళ్ళు చెప్తున్నది ఇదే ధరణి తీసేస్తాం అనేది వీళ్ళు పేరు మారుస్తారు అంటున్నారు భూమాత ధరణి ఏముంది దానికి దీనికి పెద్ద తేడా అలాగే రెండు వందల యూనిట్ల లోపు వాడే వినియోగదారులందరికీ ఉచిత కరెంటు అలాగే తెలంగాణలో ఉద్యమకారులు కేసులు ఎత్తివేత రెండు వందల యాభై jala, y la estalala, pam, యువత నిరుద్యోగులకు వార్షిక జాబ్ క్యాలెండర్ నిర్ణీత కాలంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇవన్నీ హామీల వరకు బాగానే ఉంటాయి అమలైతే ఇంకా బాగుంటుంది కానీ ఆ జాబ్ క్యాలెండర్ అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు కాని పరిస్థితి అలాగే ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పది లక్షల వరకు పెంచుతాను అనేది ఒక రకమైనది రాజశేఖర రెడ్డి గారి పథకం అలాగే హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఐదు లక్షల నగదు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతో తెలియదు జర్నలిస్టును కూల్ చేయడానికి తమ వైపు తిప్పుకోవడానికి ఇటువంటి ఏది ఏమైనా సరే ఈ గ్యారంటీలు అంటున్నారు వీటిల్ని హామీలు కాదు మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామనేది కాంగ్రెస్ మేనిఫెస్టో దీన్ని నమ్ముతారా లేదా తెలంగాణ ప్రజలనే చూడాలి